ఈరోజు మన వీడియో వచ్చి మటన్ పాయ ఆర్ మటన్ సూప్ ఎలా చేయాలో చూద్దాం పదండి. అందుకు మనకి ముందుగా కావాల్సింది 200 grams ఆఫ్ మటన్ బోన్స్, ఒక తరుముకున్న ఆనియన్, టొమాటోస్, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, సాల్ట్, 2 యాలకులు, 2 లవంగీలు, 1 దాల్చిన చెక్క అండ్ దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ అండ్ ఆయిల్. సో ఫస్ట్ మనం పొయ్యి పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఒక 2 మినిట్స్ హీట్ అయ్యేంత వరకు ఉంచి అందులో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న 2 యాలకులు, 2 లవంగీలు, 1 దాల్చిన చెక్క యాడ్ చేసి దాన్ని ఒక 1 మినిట్ కుక్ చేయాలి. సో అది కూడా కుక్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అది కొంచెం గోల్డెన్ యెల్లోకి టర్న్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అది ఒక 1 మినిట్ సరిపోతుంది. సో ఇది కూడా ఆ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా కుక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ జరుగుతుండగా మనం ఏవైతే ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసి ఆనియన్స్ అనేవి యెల్లో కలర్ ఆర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇందులో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దట్ ఈస్ టోటల్లీ ఆప్షనల్. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని అవి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు మటన్ బోన్స్ కూడా బాగా కలుపుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక మనకి కావాల్సినంత సాల్ట్ అండ్ పసుపు, దాని తర్వాత కారం, 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ అవనివ్వాలి. సో ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న మిరియాల పొడి అండ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాం. సో ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. సో అన్నీ బాగా కలిసినంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం అందులో కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఈ లోగా మీరు చెప్పండి, మీరు రీసెంట్గా ఏ మూవీ చూసారో అందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉండే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని అందులో కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఫ్లోట్ అయిన తర్వాత మీడియం సైజ్ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాంటిటీ. ఇక్కడ నేను 200 grams ఆఫ్ బోన్స్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే మనం సాల్ట్ అండ్ స్పైసెస్ని చెక్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 8 విజిల్స్ వచ్చేంత వరకు డిస్టర్బ్ చేయకూడదు. 8 విజిల్స్ వచ్చిన తర్వాత 15 to 20 మినిట్స్ ఆగి ఈలోగా మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని అది మనం ఈ మటన్ సూప్లో యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ టోటలీ ఫర్ థిక్నెస్ అండ్ దిస్ ఇస్ ఆప్షనల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మళ్ళా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే నేను కూడా ఒక 2 డ్రాప్స్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు అది రెడీ అయిపోయింది కాబట్టి ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీకు కూడా నోరూరుతుంది కదా, తినాలని ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి అండ్ ఏలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.